ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీనివాస మంగాపురంలో వైభవపేతంగా కళ్యాణ వెంకన్న రథోత్సవం. రథాన్ని లాగి గోవిందనామ స్మరణలతో పులకించిన భక్తులు. తిరుపతి కపిలతీర్థంలో ఘనంగా భోగితీరు ఉత్సవం. ఆది దంపతుల దర్శనంతో పునీతులైన భక్తజనం. తిరుపతి అనుబంధ ఆలయాల్లో మహాశివరాత్రి పర్వదిన వేడుకలు. భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు, శివనామస్మరణతో తరించిన భక్తులు. త్రేతాయుగం వనవాస సమయంలో శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం. విజయనగరం జిల్లా గజపతి నగరంలో వెంచేసిన ఉమామహేశ్వరాలయం ప్రత్యేక కథనం. తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురాణతో మారుమోగింది. కళ్యాణ వెంకటేశ్వర స్వామి రథోత్సవంతో ఆలయ పరిసరాలు పులకించాయి. ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మనోహరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం కళ్యాణ వెంకన్న రథోత్సవం జరిగింది. పట్టు వస్త్రాలు, పరిమళ భరిత పుష్పాలు, బంగారు ఆభరణాలతో సర్వాంగ శోభితంగా అలంకరించిన ఉభయ దేవేరుల సమేత ఉత్సవమూర్తులను అందంగా తీర్చిదిద్దిన రథంపై కొలువు తీర్చారు. కేరళ చండీ వాయిద్యాలు, భాజా భజంత్రీలు, కోలాట ప్రదర్శనల నడుమ వైభవపేతంగా సాగిన రథోత్సవంలో భక్తులు పాల్గొని పునీతులయ్యారు. భక్తులు రథాన్ని లాగి కళ్యాణ వెంకన్నపై తమ భక్తిని చాటుకున్నారు. ప్రసిద్ధ శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో భోగితేరు ఉత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 8వ రోజైన మంగళవారం ఉదయం భోగితేరు ఉత్సవం జరిగింది. ఆలయ ఆవరణలోని వాహన మండపంలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని వేంచేపు చేసి సర్వాంగ సుందరంగా అలంకరించి భోగితేరుపై వేంచేపు చేశారు. హారతులు సమర్పించి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, డప్పు వాయిద్యాలు, కేరళ చండీ వాయిద్యాల నడుమ రథోత్సవం రమణీయంగా సాగింది. భక్తులు ఆది దంపతులకు అడుగడుగున మంగళహారతులు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయాల్లో, అలాగే తిరుపతి పుణ్యక్షేత్రం పరిసర ప్రాంతాల్లోని ప్రసిద్ధ శివాలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు వైభవపేతంగా జరిగాయి. మహాశివరాత్రిని పురస్కరించుకుని మహాదేవునికి నిర్వహించిన విశేష క్రతువుల్లో భక్తులు అశేషంగా పాల్గొని ఆధ్యాత్మిక ఆనందంలో ఓలలాడారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. శేషాచల సానువుల పాదపీఠంలో కొలువై భక్తకోటి ఇలవేల్పుగా వెలుసెలుతున్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మహాశివరాత్రిని పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకునే భక్తులతో ఆలయం నిండిపోయింది. ఆవరణలోని నాగశిలలకు భక్తులు పసుపు కుంకుమలతో పూజలు జరుపుకున్నారు. దీపాలను వెలిగించి పరమశివుడికి నివేదించారు. కామాక్షి కపిలేశ్వర స్వామివారిని దర్శించుకుని నీరాజనాలు సమర్పించారు. దీంతో ఆలయం భక్తుల హరహర మహాదేవ, శంభో శంకర నామస్మరణలతో పలకించింది. తిరుపతికి సమీపంలోని గుడిమల్లం శ్రీ పరాశరేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. 2వ శతాబ్దానికి చెందిన అతి ప్రాచీనమైన ఈ ఆలయాన్ని చోళరాజులు నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో శివరాత్రిని పురస్కరించుకుని శ్రీ పరాశరేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు ఉదయపూర్వం నుంచే ఆలయానికి తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు పిండి దీపాలను వెలిగించి స్వామివారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుచానూరులోని యోగి మల్లవరంలో నెలవైన శ్రీ కామాక్షమ్మ సమేత శ్రీ పరాశరేశ్వర స్వామి ఆలయంలో విశేష అర్చనలు జరిగాయి.
వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో శివరాత్రి పర్వదినాన స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి లింగాష్టకాలతో అర్చించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు దీపాలను వెలిగించి స్వామివారిని సేవించి తరించారు. తిరుపతిలోని మంచినీళ్ల గుంట వద్ద కొలువైన శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారు ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామివారిని అశేషంగా భక్తులు దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఆవరణలోని నాగశిలలకు భక్తులు పసుపు కుంకుమలతో పూజాదికాలు జరుపుకున్నారు. అలాగే తిరుపతిలోని ఎల్ఎస్ నగర్లో నిలవైన శ్రీ బ్రహ్మరాంబికా సమేత మల్లికార్జున స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారికి నిత్య పూజాదికాలు నిర్వహించిన తర్వాత సర్వాంగ సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు ఓం నమ శివాయ అంటూ స్వామివారిని స్మరించి తరించారు. ఆలయ ఆవరణలో భక్తులు దీపాలను వెలిగించి స్వామికి నివేదించారు. అదేవిధంగా భవానీనగర్లోని శ్రీ కల్పకాంబికా సమేత నీలకంఠేశ్వర స్వామివారి ఆలయం దీపశోభితంగా దర్శనమిచ్చింది. మహాశివరాత్రిని పురస్కరించుకుని స్వామివారికి అభిషేక అర్చనల అనంతరం సకల ఆభరణ పుష్పసహితంగా అలంకరించి నివేదనలు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆలయ ఆవరణలో దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. నెల్లూరులోని త్యాగరాజ కళ్యాణ మండపంలో శ్రీనివాసుని కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. మాఘమాసాన జరిగిన ఈ వేడుకలో భక్తులు అశేషంగా పాల్గొని పునీతులయ్యారు. సర్వాంగ శోభితంగా అలంకరించిన ఉత్సవమూర్తులను కళ్యాణ వేదికపై కొలువు తీర్చి కలశ పూజ, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవిత ధారణ, జీలకర్ర బెల్లం తదితర క్రతువులను వేదోక్తంగా పూర్తి చేశారు. తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణాన్ని జరిపారు. ఆలయ ప్రాంగణం గోవిందనామస్మరణలతో పులకించింది. అనంతపురం మొదటి రోడ్డులోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో గజవాహన సేవ ఘనంగా జరిగింది. ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి నిర్వహిస్తున్న వాహన సేవలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్వామివారిని సుగంధ పుష్ప ఆభరణ శోభితంగా అలంకరించి గజవాహనంపై వేంచేపు చేశారు. మంగళ వాయిద్యాలు, భజనల నడుమ వేడుకగా సాగిన గజవాహన సేవలో భక్తులు పాల్గొని తన్మయులయ్యారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో స్వయంభూగా కొలువైన శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయం భక్తుల ఇలవేల్పుగా కాంతులెనుతోంది. సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠించిన ఆలయంగా ఉమా రామలింగేశ్వరుని దేవాలయం వినితికెక్కింది. విజయనగర రాజుల కాలంలో నిర్మితమై రాజరికపు శోభగులతో భాసిల్లుతున్న శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం. ఈ సమస్త విశ్వం ఈశ్వరమయం. లయకారుడైన పరమశివుడు సృష్టికి గురుస్థానంలో కొలువుతీరి ఉన్నారని వేద ఉవాచ. అందుకే అంటారు గురుదేవో మహేశ్వరః అని. సృష్టి ఆద్యంతం తానై జగతికి అభయమిస్తూ అనేకానేక ప్రదేశాలలో అభిషేక ప్రియుడు నెలవై భక్త సులభుడిగా పేరుగాంచాడు. శివనామ స్మరణతో సప్తజన్మ పాపాలు తొలగిపోతాయని ఆర్యోక్తి. ఈ క్రమంలోనే నిత్యం ఆ పరమేశ్వరుడి శుభనామ స్మరణలతో మారుమ్రోగుతున్న ఆలయాలు ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ఉన్నాయి. అటువంటి వాటిలో ఒకటిగా వినుతికెక్కింది విజయనగరం జిల్లా గజపతి నగరంలోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయం. సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి పరమశివుని ప్రభావాన్ని జగతికి చాటి చెప్పిన వైనానికి చిహ్నంగా ఈ ఆలయం అలరారుతోంది. వనవాస సమయాన శ్రీరామచంద్రమూర్తి ఈ ప్రదేశంలో స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆరాధించినట్టు స్థల పురాణం. ఆ తరువాత కాలంలో వేట కోసం ఈ ప్రదేశానికి వచ్చిన విజయరామ గజపతి రాజు అలసి సొలసి నిద్రిస్తుండగా శివుడు స్వప్నంలో సాక్షాత్కరించి తాను ఇక్కడే వేంచేసి ఉన్నానని, ఆలయాన్ని నిర్మించి పూజాదికాలు నిర్వహించాలని ఆదేశించాడట. అంతటా ఈ ప్రాంతంలో గజపతి రాజు భటులతో వెతికించగా సదాశివుడు లింగాకారంలో సాక్షాత్కరించాడు. అంతటా విజయరామ గజపతి రాజు ఆలయాన్ని నిర్మించి పూజాదికాలు నిర్వహించినట్టు ఐతిహ్యం. నాటి నుంచి పరమశివుడు రామలింగేశ్వర స్వామిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఆలయ నిర్మాణ శైలి అద్భుతంగా గోచరిస్తుంది. అపురూపమైన శిల్పకళ అలనాటి రాజరికపు నిర్మాణ శైలికి మచ్చు తునకగా నిలుస్తుంది. విశాలమైన ఆలయ ఆవరణంలో స్వచ్ఛతకు నిదర్శనమైన శ్వేతవర్ణంలో ముఖమండపం, అలాగే వర్ణ విరాజిత ముచ్చటైన గోపురాలు అందరినీ ఆకట్టుకుంటాయి. ప్రాంగణంలో ఎత్తైన ధ్వజస్తంభం, పక్కనే ధ్యానముద్రలో పరమశివుడు భక్తులకు దర్శనమిస్తారు. ప్రవేశ ద్వారానికి కుడివైపున వందల ఏళ్ల నాటి రావి చెట్టు, అక్కడే నాగదేవతల విగ్రహాలు దర్శనమిస్తాయి.
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, నాగదేవతలు ఉపాలయంలో భక్తుల నిత్య పూజలు అందుకుంటున్నారు. గర్భాలయంలో శ్రీ రామలింగేశ్వర స్వామివారు భక్తులను తేజోభరితంగా అనుగ్రహిస్తుంటారు. ఎదురుగా నందీశ్వరుడు భక్తుల విన్నపాలను ఈశ్వరునికి విన్నవిస్తున్నట్టు కొలువుదీరి ఉంటాడు. గర్భాలయానికి కుడివైపున విఘ్న రాజాధిపతి శ్రీ వినాయక స్వామివారు పక్కనే త్రిశూలధారిణిగా జగన్మాత అభయప్రదానం చేస్తుంటారు. ఈ ఆలయంలోని జపమండపంలో భక్తులు శివనామస్మరణ చేస్తూ పరవశులవుతారు. ప్రతి ఏటా కార్తీక మాసంలో మాస శివరాత్రి పర్వదినాన ప్రత్యేక పూజలు వేడుకగా జరుపుతారు. శివరాత్రి పర్వదినాన ఊరు ఊరంతా ఉపవాస దీక్షతో పరమశివుని సేవించడం విశేషం. ఈ ఆలయ సమీపాన శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయం నెలవై ఉంది. ఎత్తైన ధ్వజస్తంభంతో పాటు గర్భాలయానికి ఎదురుగా రామభక్త హనుమాన్ నమస్కార భంగిమలో భక్తులకు దర్శనమిస్తారు. గర్భాలయంలో సీతా సమేతుడై శ్రీరామచంద్రమూర్తి భక్తులను అనుగ్రహిస్తారు. శ్రీరామనవమి వేడుకలు 9 రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తారు. అలాగే ఆలయ ప్రాంగణంలో ఆర్యవైశ్యుల ఆరాధ్య దేవత శ్రీ కన్యకా పరమేశ్వరీ దేవి ఆలయం కూడా కొలువై ఉంది. భక్తవత్సలుడై భక్తులను కటాక్షిస్తున్న రామలింగేశ్వర స్వామి వారి దర్శనం సకల శుభప్రదాయకం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్ సనాతన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేవి ఆలయాలు. వారసత్వ పరిరక్షణలో భాగంగా మన పూర్వీకులు ప్రతిష్ఠించిన శిథిలావస్థలో ఉన్న ఆలయాల సంరక్షణ పునరుద్ధరణకు టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రస్ట్ శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్. దేవాలయ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఈ బృహత్తర యజ్ఞంలో మీ వంతు సహకారం అందించండి. ఆలయ సంస్కృతి వారసత్వాన్ని పరిరక్షించి దేవదేవుడి శుభాశీస్సులు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. మాఘమాసం సోమవారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలు ఆధ్యాత్మిక వాతావరణంతో ప్రకాశించాయి. పరమశివునికి నిర్వహించిన ప్రత్యేక అభిషేకాలు అర్చనాది క్రతువుల్లో భక్తులు పాల్గొని పునీతులయ్యారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. విశాఖ జిల్లా నామవరంలోని పురాతన శివాలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. మాఘమాసం సోమవారం సందర్భంగా అభిషేక ప్రియుడైన ఈశ్వరునికి భక్తులే స్వయంగా అభిషేకం జరుపుకుని పరవశులయ్యారు. అనంతరం అర్చకులు స్వామివారిని అలంకరించి నివేదనలు సమర్పించారు. ప్రత్యేక అలంకారంలో అనుగ్రహించిన పార్వతీదేవి అమ్మవారిని భక్తులు సేవించుకున్నారు. విజయనగరం గుంచిలో కొలువైన శ్రీ వీరరాజేశ్వర స్వామివారి ఆలయం శివనామస్మరణతో పులకించింది. మాఘమాసం సోమవారం సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి విశేషంగా ఆలయానికి తరలివచ్చారు. శంకరునికి నిర్వహించిన అభిషేక సేవలో పాల్గొని లింగాష్టకాలు పారాయణం చేశారు. ఇక విశాఖ ఎంవిపి కాలనీలోని శ్రీ సిద్ధి వినాయక సమేత శ్రీ పార్వతీ ముక్తీశ్వరాలయం శివనామస్మరణలతో మారుమోగింది. పార్వతీదేవి సమేత శ్రీ ముక్తీశ్వర స్వామివారిని సేవించే భక్తులతో ఆలయం కలకలలాడింది. ఈ సందర్భంగా స్వామివారికి అర్చకులు అభిషేకాలు చేసి అందంగా అలంకరించి హారతులు సమర్పించారు. వరంగల్ నగరంలోని చారిత్రక శ్రీ దుర్గేశ్వర స్వామివారి ఆలయంలో పల్లకి సేవ జరిగింది. కాకతీయుల కాలం నాటి శ్రీ దుర్గేశ్వర స్వామివారి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గంగా భవానీ సమేత మహాదేవునికి ప్రత్యేక పూజలు చేసి పుష్పశోభితంగా అలంకరించిన పల్లకీపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ పల్లకీ సేవ వేడుకగా జరిగింది. పెద్దపల్లి జిల్లా మంతనిలో గోదావరి తీరాన నెలవైన శ్రీ గౌతమేశ్వర స్వామి దేవాలయంలో అభిషేకాలు, అన్నపూజలు జరిగాయి. గౌతమ మహాముని ప్రతిష్ఠించిన ఆలయంగా ప్రసిద్ధి చెందిన శ్రీ గౌతమేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలు, పవిత్ర జలాలతో మహన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. ఆపై వర్ణమయ పుష్పాలు, భస్మం, గంధంతో స్వామివారిని అలంకరించి నివేదనలు సమర్పించారు. భక్తులు గౌతమేశ్వరునికి నీరాజనాలు సమర్పించారు. మహాశివరాత్రి సందర్భంగా దక్షిణ కాశీగా వెలిసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర స్వామివారికి సోమవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు
పట్టు వస్త్రాలను తీసుకుని బ్రహ్మగుడి వద్దకు చేరుకున్నారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయంలోనికి ఊరేగింపుగా పట్టు వస్త్రాలను తీసుకొచ్చి అలంకార మండపంలో ఈవో భ్రమరాంబకు అందజేశారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో పుష్పయాగం నేత్రపర్వంగా జరిగింది. మాఘమాసాన లోక కళ్యాణాన్ని కోరుతూ అమ్మవారికి నిర్వహించిన కోటి కుంకుమార్చన ముగింపు సందర్భంగా పుష్పయాగం నిర్వహించారు. చల్లని తల్లిని అర్చకులు ముగ్ధ మనోహరంగా అలంకరించి పుష్పయాగాన్ని నిర్వహించారు. భక్తులు అమ్మవారిని సేవించి తమ్మైలయ్యారు. చిత్తూరు నగరంలోని శ్రీ శివగామ సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు కామధేను వాహనంపై పురోవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సర్వాభరణ శోభితంగా అలంకార భూషితులైన స్వామివారిని భక్తులు కామధేను వాహనంపై దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. అలాగే చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలిలో నెలవైన శ్రీ మొగిలీశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజున స్వామివారి అధికార నంది వాహన సేవ వేడుకగా జరిగింది. ఉభయదారులు పట్టు వస్త్రాలను సమర్పించగా శ్రీ పార్వతీదేవి సమేత మొగిలీశ్వర స్వామివారిని అర్చకులు విశేషంగా అలంకరించి అధికార నంది వాహనంపై ఆశీనులను చేసి పూర్వవీధులలో ఊరేగించారు. తిరుమలలో శ్రీవారి సేవకుల కోసం నూతనంగా నిర్మిస్తున్న శ్రీవారి సేవా సదన్ భవనం మరో 2 నెలల వ్యవధిలో భక్తులకు అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం శ్రీవారి సేవా సదన్లో జరుగుతున్న పలు సివిల్ ఎలక్ట్రికల్ పనులను టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించారు. ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశానుసారం ఈ భవనంలో కల్పించాల్సిన సౌకర్యాలపై, ఉద్యానవనం ఏర్పాటు తదితర అంశాలపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఇక నెలలో 2 సార్లు వయోవృద్ధులు, దివ్యాంగులకు కల్పిస్తున్న అదనపు దర్శన సౌకర్యాన్ని ఫిబ్రవరి నెలకు సంబంధించి 13, 20వ తేదీలలో తిరుమల తిరుపతి దేవస్థానం అమలు చేయనుంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 13, 20వ తేదీల్లో వీరికి సంబంధించిన 4,000 అదనపు టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది. ఇందులో ఉదయం 10 గంటల స్లాట్కు 1,000, మధ్యాహ్నం 2 గంటల స్లాట్కు 2,000, 3 గంటల స్లాట్కు మరో 1,000 టోకెన్లను భక్తులకు అందజేస్తారు. అదేవిధంగా 5 ఏళ్లలోపు చంటి పిల్లల తల్లిదండ్రుల దర్శనాన్ని ఫిబ్రవరి 14, 21వ తేదీల్లో టీటీడీ అమలు చేయనుంది. వీరు ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 సమయంలో సుపుతం మార్గం నుంచి శ్రీవారిని దర్శించుకోవచ్చు. పాదగయ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామివారి దేవస్థానంలో శివరాత్రి వార్షిక కళ్యాణ మహోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం శైవాగమ సంప్రదాయంలో కనుల పండుగగా జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామివారిని విశేష అలంకరణలో వేంచేపు చేసి అత్యంత రమణీయంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు హరహర మహాదేవ నామస్మరణలు చేస్తూ ఆది దంపతుల కళ్యాణాన్ని వీక్షించి పులకించారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలోని జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం మాఘమాస పూజలతో భక్త శోభితంగా దర్శనమిస్తోంది. ఈ సందర్భంగా స్వామివారి సాలగ్రామ శిలామూర్తికి, గర్భాలయంలోని దివ్యమంగళమూర్తికి పంచామృతాభిషేకం కనుల పండుగ నిర్వహించారు. భక్తులు దేవదేవుడి అభిషేకాన్ని కనులారా వీక్షించి పులకించారు. ఇక అనంతపురంలోని పురాతన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి శివరాత్రి ఉత్సవాలు నేత్రపర్వంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరుడికి కైలాస వాహన సేవ కోలాహలంగా జరిగింది. విద్యుత్ దీపకాంతులు, కళా ప్రదర్శనలు, శివనామస్మరణల మధ్య ఆది దంపతులు దేదీప్యమానంగా మెరిసిపోతూ కైలాస వాహనంపై వేంచేసి భక్తులపై వరాల జల్లు కురిపించారు. కడప నగరంలోని శ్రీ కామకోటి కళాంబికాదేవి సమేత సోమసుందరేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి రుద్రాభిషేకం వేదోక్తంగా జరిగింది. శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా అర్చకులు శైవాగమోక్తంగా మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని విశేషంగా పూర్తి చేసి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. అలాగే తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా పాపన్నపేటలోని 7 పాయల వనదుర్గాదేవి ఆలయం జాతర శోభతో కనువిందు చేస్తోంది. భక్తులు తండోపతండాలుగా ఆలయంలో బారులు తీరి అమ్మలగన్న అమ్మ శ్రీ వనదుర్గాదేవిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజన వేదికపై సోమవారం రాత్రి గాత్ర కచేరి వీణులు విందుగా సాగింది. ఢిల్లీకి చెందిన ప్రొఫెసర్ రాధా వెంకటాచలం ఆలపించిన భక్తి సంకీర్తనలు శ్రీవారి భక్తులను మైమర్పించాయి.
తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 25,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 11 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.